రాజధానిలో రక్త చరిత్ర రిపీట్ అవుతుందా సిటీ జనులకే కాదు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు రౌడీలు ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా పొంచి ఉన్న రౌడీజం మళ్ళీ రాజుకుంది కుదిరితే హత్యలు లేదంటే దాడులు పాదబస్తీలో ప్రత్యర్థులు విసురుతున్న పంజాకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు తాజాగా మరో రౌడీ షీటర్ దారుణ హత్య సంచలనం రేపింది ప్యార్ కి మంజిల్ 400 సాల్ కి పురానా షహర్ను రక్తసిక్తం చేస్తున్నాయి రౌడీ గ్యాంగులు రాజధాని రక్త చరిత్రలో నెత్తటి అధ్యాయాలు లిఖిస్తున్నారు కత్తి పట్టడం గ్రేట్ కాదు ఎంతటి దాదా అయినా కొమ్ములు తిరిగిన రౌడీ షీటర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకనాడు అదే కత్తికి బలికాక తప్పదు ఏ రేంజ్ క్రిమినల్ కైనా చివరకు జరిగేదే ఇది కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది తాజాగా పాతబస్తీలో పేరు మోసిన రౌడీ షీటర్ అయ్యూబ్ అలీ ఖాన్ దారుణ హత్య గురయ్యాడు ఎవరు పేరు చెప్తే ఓల్డ్ సిటీ షేక్ అవుతుందో అబూ అలీ ద నటోరియస్ క్రిమినల్ ఉండేది హుస్సేన్ యాలం దొంగతనాలు దోపిడీలు రియల్ సెటిల్మెంట్లలో ఆరితేరిన నెత్తడి చరిత్ర అయితంది చిల్లర దొంగతనాల నుంచి గ్యాంగ్ లీడర్ గా ఎదిగాడు రౌడీ ఇజానికి క్రేజ్ తెచ్చిన అతనికి ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ఎప్పుడూ 15 మంది అనుచరులు వెంటుంటారు జైల్లో ఉన్నా బయట ఉన్నా సంచలనాలు సృష్టించేవాడు ఇది ఇతని గత చరిత్ర ఒకప్పుడు ప్రత్యర్థులకు దడ పుట్టించిన అబు ఇప్పుడు వారి చేతుల్లోనే హతమయ్యాడు వారం రోజుల క్రితమే రౌడీ షీటర్ జిల్లా శంకర్ పై ప్రత్యర్థులు అటాక్ చేశారు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఇంట్లోకి చొరబడ్డ ఓ గ్యాంగ్ కత్తులు రాడ్లతో విరుచుకుపడింది అడ్డొచ్చిన శంకర్ భార్యపై అటాక్ చేశారు ఈ దాడిలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు శంకర్ వచ్చి ఫోన్ చేస్తున్నా ఇంట్లోకి వచ్చి నా భార్య మీద నా మీద పిల్లల మీద అటాక్ చేసేసారు ఇప్పుడు మధ్యాహ్నము 1 గంట బావుకైంది ఒక 9 మంది ఉంటారు వాళ్ళు మేము ఇంట్లో ఉన్నాం వాళ్ళు ఎట్లా వచ్చారో తెలియదు రాడ్లు ఉన్నాయి రెండు తల్వార్లు ఉన్నాయి జిల్లా శంకర్ పై అటాక్ మరొక ముందే అలీ హత్య సంచలన రేపింది బైక్ పై వెళ్తున్న అలీ పై నలుగురు వ్యక్తులు తల్వార్లతో విరుచుకుపడ్డారు వెంటాడి వేటాడి చంపారు దీంతో స్పాట్ లోనే చనిపోయాడు అలీ ఖాన్ పాతబస్తీలో గ్యాంగ్ వార్ ఆందోళన కలిగిస్తోంది సెటిల్మెంట్లు సుఫారీ మర్డర్లు దొంగతనాలు రొటీన్ అయిపోయాయి రౌడీ షీటర్లు అయూబ్ ఖాన్ ఖైసర్ నజాఫ్ ఫయాజ్ జాడో జావిద్ సిగ్బాబు మల్లెపల్లి ఖైసర్లు ఇంకా దందాలు చేస్తూనే ఉన్నారు వీరిలో ఒకరంటే ఒకరికి పడదు రియల్ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బుతో ఫైనాన్స్లు బార్లు నిర్వహిస్తున్నారు ఒకరి దందాలో ఇంకొకరు వేలెడితే శాల్తీ గల్లంతు కావడం ఖాయం దీంతో పాత బస్తీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం వణికిపోతున్నారు రౌడీయిజం ఎప్పటికీ హీరోయిజం కాదు కాలేదు అన్యాయంగా ఒకరిపై కత్తి దూసినవాడు ఎప్పుడోప్పుడు అదే కత్తికి బలికాక తప్పదు తాటిని తన్నేవాడంటే వాడి తలం తన్నేవాడు మరకుడు ఉంటాడన్నది నిజం దాదాగిరికి దిగిన ఎవ్వడికి ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపట్టదు బతికినంత కాలం క్షణక్షణం చావుకు భయపడాల్సిందే ఈరోజు అలీ ఖాన్ రేపు ఇంకొకరు ఇలా హత్యల పరంపరకు అడ్డే లేదా రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు